ఓం నమో వెంకటేశాయ. శేషాచల పుణ్యతీర్థాలలో అడ్వెంచర్ ట్రెక్కింగ్ అనమాట, కొత్త పుణ్యతీర్థాల అన్వేషణ కార్యక్రమం. ఇప్పుడు చూడండి, మనము ఈ దారిలో వెళ్ళాల్సా? చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. ఈ వాటర్లో ఇప్పుడు ఎదుకుంటే పోలీస్ జీవాలు వస్తాం, ముందు పోతాడు, తర్వాత మేము పోవాలి, ఎందుకంటే కెమెరా ఉంది కదా నాకు. స్వామి దూకే దూకు, స్వామి దూకేస్తాడు, నేను కెమెరా పెట్టుకొని ఎట్లా పోవాలి అదే పరిస్థితి. స్వామి నా పరిస్థితి ఏం చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి దూకితే ఫోను గోవింద ఈ నాకు లేకపోతే ఏదో చేస్తా పాప, నువ్వేమో మొత్తాలు సాధించావు రాజోవే. చూడండి ఫ్రెండ్స్, గోవింద శేషాచల పుణ్యతీర్థాలలో క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడండి, ఎంత స్వచ్ఛమైన నీళ్ళు. వీటిలో ఇలా కంటిన్యూగా కొన్ని మీటర్ల మేర ఇలా వెళ్తేనే మనము అద్భుతమైనటువంటి పుణ్యతీర్థాలు తీసే అవకాశం ఉంటుంది. అందుకనే నిరంతరం ఇలా ఏ బాధ వెనక్కి రావాలి నువ్వు. స్వామి వెనక్కి వస్తే వీడియోలు పడతాడు బాగా. చూడండి కంటిన్యూగా ఈ కెమెరా పెట్టుకొని మొయ్యాలి, అలవాటు అయిపోయింది. ఇంకెంత దూరం స్వామి? ఇంకా కొంచెం దూరం పోవాలా. అట్లే అంటాడు, పోతానే ఉండాలా. అది ఒక అర కిలోమీటర్ ఉంది. ఇలా చూడండి స్వామి, నిరంతర ప్రక్రియ. అందుకనే మాతో ట్రెక్కింగ్ రావాలంటే ఫస్ట్ ఈత వచ్చి ఉండాలి, ఈత అనేది ఇంపార్టెంట్. నాన్ స్విమ్మర్స్ నాటాలోడు కష్టం. చూడండి ఇలా కొన్ని చోట్ల ఒక 50 నుంచి 100 మీటర్లు 200 మీటర్లు అట్లా ఈత కొట్టాలా. అలాంటప్పుడు కష్టం కాబట్టి అందుకని బాగా ఈత కొట్టేవాళ్ళు మా దగ్గర రావట్లు వచ్చేసాము. చూడండి 200 మీటర్లు వచ్చాము. పైప్ కూడా చూడండి, పైప్ ఇప్పుడు చూడండి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఎంత అద్భుతంగా ఉంది. పసుపు పదమా, ఇలా ఉంటుందండి మన ప్రయాణం. చూడండి ఈ పుణ్యతీర్థాలు వెంబడి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మనం భార్గవ తీర్థంకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇదే నీళ్ళు లేవండి, ఎండాకాలం కదా. ఇది భార్గవ తీర్థము, నీళ్ళు లేవు, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మా వాళ్ళ తీర్థానికి పోయేసరికి చూసేసి వచ్చేది రామకృష్ణ తీర్థానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఎంతవరకు పోతారో. బాయ్.